అన్న ఏం పేరు అన్న గణేష్ ఎక్కడ భావనగర్ భావనగర్ ఏం చేశారు ఆటో ఆటో డ్రైవింగ్ రెండు మూడు నెలలలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటారు నాకు తెలిసి టిఆర్ఎస్ వస్తే మళ్ళీ బాగుండు ఎందుకంటే ఇప్పుడు రైతు బంధు కూడా డబ్బులు ఇస్తాడు మళ్ళీ అది మన కరెంట్ ఉందిగా అది కూడా కొంచెం మాఫీ చేస్తాడు అందుకనే టిఆర్ఎస్ మళ్ళీ వస్తే మళ్ళీ దేశం కొంచెం ముందుకు వెళ్తుంది రాష్ట్రము లేకపోతే కొత్త వాళ్ళు వస్తే వాళ్ళు ఏం చేస్తారో ఇప్పుడు రైతు బంధు ఇస్తారో లేదా కరెంట్ మాఫీ చేస్తారో అది తెలియదు మళ్ళీ కేసీఆర్ వస్తేనే అది మొత్తం వీలైతుంది అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంట కాంగ్రెస్ పార్టీ వస్తే అడుక్కు తినడు డైరెక్ట్ రైతు బంధు ఇస్తారో ఇయ్యరో తెలియదు మళ్ళీ కరెంట్ మాఫీ కూడా ఇస్తారో ఇయ్యరో తెలియదు కేసీఆర్ సార్ అయితే ఇస్తారు కరెంట్ మాఫీ కూడా మళ్ళీ రైతు బంధు కూడా పింఛన్లు కూడా ఇస్తారు ఇప్పుడు మనకన్నా ఇప్పుడు మన ప్రజలు ఉన్నారు కదా వాళ్ళ ఇప్పుడు వాళ్ళు బతకాలి మనం బతకాలి వాళ్ళు ఇస్తారంటే సరే ఎవరికైనా ఏం లేదు కానీ మంచి ఇప్పుడు మంచి చేయాలి అంతే రాష్ట్రానికి శంకర్ నాయక్ అర్థం తిరిగింది ఆయనకు ఆపోజిట్ గా కాంగ్రెస్ పార్టీ నుండి ఇటు బలరామ్ నాయక్ గానీ లేకపోతే మురళీ నాయక్ గానీ ఉన్నారు వీళ్ళిద్దరిట్లలో ఎవరైతే గట్టి పోటీ ఇవ్వచ్చు మన తెలిసి బలరామ్ సార్ ఎట్లయినా సరే మళ్ళీ కేసీఆర్ రావాలంటారు కేసీఆర్ రావాలి అంటే రైతు బంధు అన్ని మాఫీ చెప్తాను కేసీఆర్ రావాలి మళ్ళీ వేరే టోళ్ళు వస్తే మళ్ళీ వాళ్ళు చేస్తారో చేయరు అది మళ్ళీ చికాకు అవుతుంది మళ్ళీ అట్లయినా ఇటు కరెంట్ మాఫీ కూడా మాఫీ చెప్తాను కొంచెం అందుకని మళ్ళీ కేసీఆర్ సారే రావాలి అయితే అన్న బయట ఒక ప్రజలు అనే మాట ఏంటంటే ఈ పథకాలు అన్ని కూడా ఎవరైతే ఎమ్మెల్యే తిరిగే వాళ్ళకి అధికారంలో ఉన్న వాళ్ళ నాయకులకు వాళ్ళకే చెందుతున్నాయి తప్ప సామాన్య ప్రజలకు అందట్లేదు అంటారు నిజమే అది వాళ్ళకే పోతున్నాయి వాళ్ళకి ఇప్పుడు శంకర్ నాయక్ పై నుంచి డబ్బులు వచ్చినాయి అనుకో ప్రజలకి అందదు అది ఎందుకంటే ఇప్పుడు ఎంపీటీసీలకి జెడ్పీసీలకి ఉంటాయిగా పెద్ద వాళ్ళకే పోతాయి వాళ్ళ నుంచి ఇప్పుడు ప్రజలకి అందట్లే